ఆకాశవాణి ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోని సహజ ప్రతిభను వెలికితీసి వారిలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించి రకరకాల పాఠ్య పాఠ్యేతర కార్యక్రమాల్లోకి వాళ్లను లాగి వాళ్ల మేధస్సును శక్తిని సానబట్టడంలో తన అనుభవాలు సాఫల్యాలు వైఫల్యాలు చురకత్తి వంటి వ్యంగ్యంతో పుటం పెట్టి ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ ఆర్ సీతారాం రచించిన వ్యాసాలను ఆయన కంఠంలోనే చెవులారావినండి విద్యార్థుల కోసం అన్ని స్థాయిల అధ్యాపకుల కోసం నేర్చుకునేవాడు అల్పుడు నేర్పేవాడు అధికుడు ఈ భావన చాలామందిలో ఉండడం మీరు గమనించే ఉంటారు విద్యా సంస్థల్లో ఇది మరీ ఎక్కువ విధేయులుగా ఉండి నేర్పాలనుకునేవాళ్ళు లేరనను కానీ చాలా తక్కువ ఎక్కువ మంది నోటి నుండి గత ఇరవై ఏళ్ళుగా నేను వింటున్న మాటలు ఇవి వీళ్ళకేమీ రావు సార్ వీళ్ళకేమీ నేర్పలేము సార్ అసలు వీళ్ళకి బేసిక్ విషయాలు తెలియవు వీళ్ళకి నేర్పడం మన వల్ల కాదు సార్ ఇవే మాటల సారాంశాన్ని తిట్లుగా విమర్శలుగా శాపనార్థాలుగా తరగతి గదుల్లో దుర్భాషలాడే అధ్యాపకుల్ని స్వయంగా చూశాను విన్నాను ఇంత తప్పుడు చైతన్యం గల వాళ్లను విద్యారంగం జీతాలిచ్చి సామాజిక హోదానిచ్చి గౌరవాన్నిచ్చి వీళ్ల జీవితాలకు ఒక ఉనికిని ఔన్నత్యాన్నిచ్చి తనను తాను అగౌరవపరుచుకుంటుంది విద్యార్థులకు నిజంగా మనమేమీ నేర్పలేమా అనే ప్రశ్న నాకు కూడా కలుగుతూ ఉంటుంది గత రెండు దశాబ్దాల పరిణామాలను గమనిస్తే ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి దాకా నిబద్ధత గల అధ్యాపకులు తగ్గిపోతూ వస్తున్నారు పదవీ విరమణ చేసి కొందరు స్వచ్ఛందంగా బాధ్యతలను విరమించుకొని కొందరు స్కూల్లో కాలేజీలో పెట్టుకొని వ్యాపారులుగా మారి కొందరు ఏదైతేనే బోధన పట్ల ఏమాత్రం ప్రేమలేని అధ్యాపకుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఆత్మజ్ఞానం లేని వృత్తి ధర్మం నిర్వర్తించలేని అధ్యాపకుడు సమాజానికి అత్యంత ప్రమాదకారి పిల్లలకు ఏమీ నేర్పలేం అనే నిర్ధారణకు వచ్చిన వారందరూ తెలిసో తెలియకో పొరపాటు చేస్తున్నారు పిల్లలపై తమకుండే అసంతృప్తి వల్ల పిల్లల్లో ఆత్మన్యూనతను పెంచుతున్నారు బోధనలోని మౌలిక సూత్రాన్ని విస్మరించిన తరువాత బోధన విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుంది ఇట్లాంటి అధ్యాపకులు పిల్లల శక్తి సామర్థ్యాలను ప్రతిభా పాఠవాలను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులతో చూపి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిని అని ధృవీకరిస్తున్నారు తరగతి గదిలో నేర్పేందుకు వెళ్లిన అధ్యాపకుడు ఏమీ నేర్పకుండానే వెనుదిరుగుతున్నాడు వీళ్లని మడమ తిప్పిన వీరులని సంబోధించాలనిపిస్తోంది ఈ అధ్యాపక సమూహం ఒక విషయాన్ని మాత్రం గమనించటం లేదు పిల్లలు నేర్చుకుంటే అది తమచలవేనని చెప్పుకుంటారు వాళ్ళు నేర్చుకోలేకపోతే అది వాళ్ళ సామర్థ్య అని నిందిస్తారు నిజానికి వీరు ముద్ర వేసిన వారందరూ వేస్టేనా ఈ పిల్లలను బూస్ట్ బూస్టుగాళ్లుగా మార్చేందుకు ఎవరి దగ్గర ఏ వ్యక్తిగత ప్రణాళిక లేదు కేవలం రిక్త హస్తాలతో హృదయాలతో బుర్రలతో మాత్రమే బోధిస్తున్నారు పిల్లలెంత అమాయకులంటే తమని వేస్ట్ వేస్టుగాళ్లని ఎవరిని తిట్టినా నేర్చుకునే నిమిత్తం తరగతి గదుల్లో నిరీక్షిస్తున్నారు అవమానించకుండా విద్యార్థులకు చదువు నేర్పటం సాధ్యం కావటం లేదా మరిప్పుడు నిజమైన వేస్టుగాళ్ళు ఎవరు కారేపల్లి జూనియర్ కళాశాలలో విద్యార్థుల చేత ఒక ఇకో క్లబ్ ప్రారంభించాలనిపించింది కనీసం పంతొమ్మిది వందల తొంభైల నుంచి ఏదో ఒక రూపంలో పర్యావరణం గురించి తెలుగు పాఠాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాను చదువు చెప్పటం కంటే విద్యార్థులకు ఒక జీవన విధానం ఏర్పరచుకోవడానికి కావలసిన ఆలోచనలు టీచర్ ఇవ్వాలి తరిగిపోతున్న భూగర్భ జలాలు పెరిగిపోతున్న భూ ఉష్ణోగ్రతలు క్లోరో ఫ్లోరో కార్బన్ల గురించి ఎవరు చెప్పాలి తిక్కన నన్నయ దుర్జటుల గురించి చెప్పి కొన్ని సంధులు అలంకారాలు నేర్పించేసి తెలుగులో సైతం తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయని సంకలు గుద్దుకోవడంలో ప్రయోజనం లేదనిపించింది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బోధించే అధ్యాపకుల మీద పెను భారం ఉందని నేను గ్రహించాను ఈ గ్రహింపే నన్ను సామాజిక కార్యకర్తగా మార్చింది నేను వీరేశలింగం గురించి గురజాడ గురించి సామాజిక సంస్కరణల గురించి అత్యంత అద్భుతంగా పాఠం చెప్పి బయటపడటం ద్రోహం అనిపించింది ఏ క్లాసులో ఏ పిల్లవాడు సార్ ఈ సమాజానికి మీరేం చేశారని అడుగుతాడన్న భయం అడగాలనే కుతూహలం నా బోధనను నిర్దేశించాయి అందుకే ఏ ఆదర్శం బోధింపబడుతూ ఉన్నదో ఆ ఆదర్శానికి కనీసం చేరువుగా ఉండేందుకు ప్రయత్నించాను కారేపల్లిలో ఇకో క్లబ్ అనే బోర్డు రాయించి స్టాప్ ఇకోసైడ్ అని ఒక నినాదం రూపొందించాం పర్యావరణ స్పృహ చైతన్యం పెంచటం ఈ క్లబ్ లక్ష్యం అందుకు విద్యార్థుల చేత చిన్న చిన్న కార్యక్రమాలు చేయించటం వివిధ పర్యావరణ సమస్యల గురించి పత్రికలలో వచ్చిన వార్తలను గురించి చర్చించటం ఈ క్లబ్ ద్వారా జరగాల్సిన పనులు విద్యార్థులకు ఈ పని పట్ల ఉన్న ఆసక్తి మిగతా ఎవరికీ లేకపోయింది క్లబ్లో సభ్యులుగా చేరడానికి అర్హతలేమిటి అనే ప్రశ్న వచ్చింది మొదటిది ఆసక్తి రెండోది పని చేయాలన్న కుతూహలం ఒక డ్రాయింగ్ షీట్ తీసుకుని దానిపై విద్యార్థులను సంతకాలు చేయమని అడిగాం ఐదు వందల ఎనభై మంది విద్యార్థులున్న ఆ కళాశాలలో కేవలం ఎనిమిది మంది విద్యార్థులు సంతకాలు చేశారు ఇక వాళ్ళు ప్రతిరోజు నన్ను క్లబ్ కార్యక్రమాలు ఎప్పుడు మొదలు పెడదాం సార్ అని అడగటం నేను రేపో మాపో మొదలు పెడదామని వాయిదా వేస్తూ వచ్చాను కాలేజీ గోడలపై రాయించిన ఇకో క్లబ్ గురించి అంత అడపాదడపా మాట్లాడుతూనే ఉన్నారు ఏదో ఒక పని పిల్లలు చేయాలని అనుకుంటున్నారు ఆదివారాలు పనిచేద్దామని ముందుకొచ్చారు ఆ ఎనిమిది మంది విద్యార్థులకు చదివేందుకు ఏవో కొన్ని పుస్తకాలు ఇచ్చాను అయితే పని ఏమీ మొదలు పెట్టలేదు పిల్లలను సెన్సిటైజ్ చేయడమే పని ఈలోపు ఎనిమిది మంది విద్యార్థులు తాము సభ్యులుగా ఉన్న క్లబ్ గురించి ఆలోచనలు చేస్తూనే ఉన్నారు జయరాం రమేష్ బీటి వంకాయ గురించి నగరాల్లో చేస్తున్న కార్యక్రమం గురించి ఓ విద్యార్థి అడిగాడు నేను బోల్గార్డ్ మోన్ ఇతర విత్తన సంస్థల గురించి మాట్లాడాను మేకల మేకలతండా దుబ్బతండా గ్రామాల్లో భూగర్భ ఉపరితల జలాలు తగ్గిపోవటం గురించి మాట్లాడాను మొక్క అంటే మన అక్క అని పిల్లలకు క్లాసులో చాలాసార్లు చెప్పాను వాళ్ల పరిసరాల్లో దొరికే పనుల గురించి పండే పంటల గురించి పలుమార్లు మాట్లాడుకున్నాం ప్రతి ఏటా ఆయా తండాల్లో అతిసార వ్యాధి తలెత్తి పసిపిల్లలు చనిపోవడం గురించి చర్చించుకున్నాం బయటకు ప్రచారం చేయకుండా మాలో మేమే పలు విషయాల గురించి మాట్లాడుకున్నాం ఆరు నెలల తరువాత ఓ అధ్యాపక మిత్రుడు నింపాదిగా అడిగారు సార్ క్లబ్ ఇంకా ప్రారంభం కాలేదు ఈ ప్రశ్న నిందాస్ఫూర్తితో ఉంది నేను కూడా కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాను ఉత్తగానే రాయించాను సారని ఆ జీవుడు అప్పటికి సంతృప్తి చెందాడు క్లబ్ను ఘనంగా ప్రారంభించేసి పత్రికలకిచ్చి జాతర చేసి భంగపడటం కంటే ఒకరినో ఇద్దరినో పర్యావరణం పట్ల చైతన్యవంతులను చేసే కార్యక్రమం తరగతి గదిలోనే ప్రారంభం ఏనాడో అయ్యిందని చెప్పటం అనవసరం ఈ మధ్య కోపెన్ హాగెన్లో జరిగిన సదస్సు గురించి పత్రికలలో వచ్చిన వార్తలను విద్యార్థులు క్లిప్పింగులుగా తెచ్చి చూపించారు తెలంగాణ ఉద్యమ ఉద్ధృతిలో ధరిత్రి సదస్సు స్థానికంగా ప్రాధాన్యం కోల్పోయింది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలలో వచ్చిన వార్తల్ని పిల్లలు చదివారు వాళ్లలో వాళ్లు చర్చించారు ఇప్పుడు ఆ పిల్లలు రేగి కృతజ్ఞతలు ప్రకటిస్తున్నారు జొన్న కంకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు తాము నడిచి వచ్చే దారిలో కనిపించే ఎండు మొక్కల వైపు తాము చూస్తున్న పశుసంపద వైపు ప్రేమతో బాధతో చూస్తున్నారు అంతరించిపోతున్న జాతుల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళకి క్లబ్ అంటే ఏమిటో అర్థమైంది అర్థం కాని విషయమల్లా అసలు మన చుట్టూ ఉన్నవాళ్లు ఏ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని ప్రకృతి ప్రతిధ్వనిని వినగలిగితే చాలు ఆ ఆర్తనాదాన్ని కనగలిగితే చాలు మీ కాలేజీలో ఏదో ఒక మూల ఒక మొక్క నాటండి మీలో అరణ్యాలు పెరుగుతాయి పిల్లల గురించి చాలామందికి తక్కువ అభిప్రాయాలే కాదు తప్పుడు అభిప్రాయాలు కూడా ఉంటాయి వీటికి కావలసిన సరైన మూలం ఉండదు తగిన హేతు ఉండదు తార్కికంగా వాటిని నిరూపించమంటే వారికి సాధ్యం కాదు గత పదేళ్లలో మూడు కళాశాలల్లో నేను పనిచేశాను వివిధ విషయాలపైన సహాధ్యాపకుల ఆలోచనలను సన్నిహితంగా పరిశీలించాను కాలేజీల్లో చదివే పిల్లలు కొన్నిసార్లు మజ్హ్నం లంచ్ బాక్స్ తెచ్చుకోలేకపోతారు ఇట్లాంటి పిల్లలు కనీసం వంద మంది దాకా ఉంటారు మధ్యాహ్నం బాక్సు లేని కారణంగా ఈ పిల్లలు ఒంటి గంట తర్వాత ఇళ్లకు వెళ్ళిపోతారు వీళ్లను చూసి మరికొంతమంది పడతారు అటెండెన్స్ శాతం విపరీతంగా తగ్గిపోవడానికి కారణం ఇదే ఇట్లాంటి పిల్లలను ఆపడానికి ప్రయోగాత్మకంగా లంచ్ ఏర్పాటు చేసే పనికి పూనుకోవలసి వచ్చింది మొదటి స్టాఫ్ మీటింగ్లో విషయం ప్రస్తావించాను అధ్యాపకులు తలా కొంత చందాలు వేసుకుని వారికి ఇప్పుడిక్కడ లంచ్ పెడదామని అనగానే ఓ అధ్యాపక మిత్రుడు వెంటనే లేచి రేపటి నుంచి ఇక రెగ్యులర్గా బాక్సులు తెచ్చుకునే పిల్లలు కూడా మానేస్తారని చాలా నమ్మకంగా చెప్పారు ఆయన వారించారు కూడా తటస్థంగా ఉండేవారికి నిజమేనేమో అనిపించేంతగా ఆయన ఆర్గ్యుమెంట్ సాగింది ఎవరైనా ఉచితంగా పెడతామంటే అందరూ చేతులు చాచి వరుసలో నిలబడతారని ఆయన విశ్వాసం పిల్లల్లో నిజాయితీ తక్కువని ఆయన ప్రగాఢ నమ్మకం పిల్లలు ఆయన నమ్మకాలు పునాదులు లేవని నిరూపించారు తలా ఇంత డబ్బులేసుకొని వంట చేసే మనుషుల్ని మాట్లాడి అందుకు కావలసిన సరుకుల్ని తెచ్చి వంట కార్యక్రమం మొదలుపెట్టాం మొదటి రోజు నూట ఇరవై మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశాం వాళ్లు బిడియపడుతూ సిగ్గుపడుతూ ఏదో తప్పు చేసిన వాళ్లలాగా బెరుకు బెరుకుగా తిన్నారు రెండో రోజు పిల్లల సంఖ్య ఎనభైకి పడిపోయింది క్రిందటి రోజు బాక్సులు తెచ్చుకునేందుకు బద్దకించిన పిల్లలు పది మంది దాకా బాక్సులు తెచ్చుకున్నారు వారం రోజులు గడిచేసరికి బాక్సులు లేని పిల్లల సంఖ్య యాభైకి వచ్చింది ఈ పని చేయడం వలన జరిగిన మేలేమిటో కూడా చెప్పాలి కదా మధ్యాహ్నం అల్పాహారం తిన్న పిల్లలు కాలేజీ ఎగ్గొట్టడం మానేశారు తరచుగా నలత గురయ్యే పిల్లలకు కొంత మెరుగైన ఆరోగ్య స్థితి వచ్చింది వాళ్లకు చదువు పట్ల ఆసక్తి పెరిగింది లంచ్ బాక్సులు తెచ్చుకునే పిల్లలకు కాలేజీ అధ్యాపక బృందం చేస్తున్న కృషి పట్ల సానుకూలత పెరిగింది పర్యవసానంగా విద్యార్థులలో బాధ్యతాయుత ప్రవర్తన పెరిగింది ఇవన్నీ అదనంగా చేకూరిన ప్రయోజనాలు ఈ కార్యక్రమం మొత్తం నడిచింది రెండు మూడు నెలలు మాత్రమే మూడు నెలల కాల వ్యవధిలో పన్నెండు ఆదివారాలు మూడు శనివారాలు ఇతర సెలవులు తీసేస్తే డెబ్బై రోజులు నడిచింది వార్షిక పరీక్షల ఫలితాల శాతం పెరిగింది ఒక చిన్న పని పెద్ద ఫలితాన్ని ప్రయోజనాన్ని నెరవేర్చింది అమలు చేయకుండానే మొదట్లోనే తిరస్కరిస్తే ఏమయ్యేది తిరస్కరించేటప్పుడు దేనినైనా ఆచితూచి కాదనాలి అమలు చేసేవాడు ఎంతో కొంత మేలు చేస్తాడు కాదనే వాళ్లే ఎక్కువ హానికరం మరి మీరు కాదనే వాళ్ల జాబితాలో ఉంటారా అమలుకు ముందడుగు వేసేవారిలో ఉంటారా ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా